హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. టీడీపీ పథకాలలో కోతలు షురు, అమలు చేయడం అసాధ్యమే. ఏపీలో అధికారమే ధ్యేయంగా ఇరు పార్టీల అధినేతలు అడుగులు వేస్తున్నారు. తాము అమలు చేసిన సంక్షేమ పథకాలే తిరిగి అధికారంలోకి తీసుకువస్తామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ వ్యతిరేక ఓటు చేలకుండా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి కలిసి వస్తున్నాయి. టీడీపీ, వైసీపీ పార్టీలు అధికారమే లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించాయి. వైసీపీ గతంలో అమలు చేసిన నవరత్నాలని తిరిగి అమలు చేస్తామని ప్రకటించగా టీడీపీ మాత్రం నవరత్నాలను మించిన పథకాలు ఇస్తామని హామీలిచ్చింది. అయితే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే పథకాలను అమలు చేయాలంటే 1,65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత డబ్బులు ఖర్చు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయడం సాధ్యం కాదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే మేనిఫెస్టోకు కొన్ని షరతులు ఉంటాయని తెలుస్తోంది. అమ్మ ఒడి ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు సైతం జగన్ సర్కార్ అందిస్తోంది. అయితే కూటమి ఒకవేళ అధికారంలోకి వస్తే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు మాత్రమే తల్లికి వందనం స్కీమ్ అమలు కానుందని పొలిటికల్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఈ పథకానికి తెల్ల రేషన్ కార్డు నిబంధన కూడా తప్పనిసరి చేస్తారని సమాచారం అందుతోంది. ఇక వైసీపీ అమలు చేస్తోన్న రైతు భరోసా పథకానికి ధీటుగా తీసుకువచ్చిన అన్నదాత స్కీంలో కూడా భారీగా కోతలు ఉంటాయని తెలుస్తోంది. ఇంటిలో ఎంతమందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నా ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తింపు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలుస్తోంది. లబ్ధిదారుల సంఖ్యను సగానికి సగం తగ్గించేలా కూటమి ప్లాన్స్ ఉన్నాయని, ఆ షరతుల గురించి చెబితే ఓట్లు రావని కూటమి నేతలు సైలెంట్గా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై కూటమి నేతలు క్లారిటీ ఇస్తే కానీ పథకాలపై ఉన్న అనుమానాలు తొలగిపోయేలా కనిపించడం లేదు.